విద్యారంగ సమస్యల పరిష్కారానికి తమ సంఘం అనేక పోరాటాలు చేసిందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతర పోరాటాల ద్వారా ప్రభుత్వ సంస్థలను పరిరక్షించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూర్యకిరణ్, రాజశేఖర్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రెడ్డి, రాజు, సంపత్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఏఐఎస్బి 69వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఏఐఎస్బి 1950 సంవత్సరంలో జూన్ 25న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పురుడు పోసుకుంది. నేటికి 68 వసంతాలు పూర్తి చేసుకొని 69 వసంతాలలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏఐఎస్బి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ అనే సంకల్పంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరండి, ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడండి అనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు ఫీజుల దోపిడిని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ